గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం అమరుల్లా ఖాన్ నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి వివరాలేంటి? గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపినప్పటికీ వాళ్ళు గవర్నర్ ఏదైతే కోటా కింద ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు లోబడి లేవు అని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేసి వాళ్ళు తిరస్కరించడం జరిగింది. దాంతో గత ప్రభుత్వంలో నింపాల్సిన ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అట్లా పెండింగ్ ఉండిపోయినాయి. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాము, అట్లాగే సియాసత్ పత్రిక సంబంధించిన రెసిడెంట్ ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడు అమీర్ అలీఖాన్ కు సంబంధించి ఈ రెండు కూడా గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా మనకు సమాచారం ఉన్నది. కొద్దిసేపటి ఈ మేరకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా ఈ అధికార పార్టీ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. అదే చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఈ వీటికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గవర్నర్ కలిసి గవర్నర్ తో ఈ అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు ఇంకా ఇతర అంశాలు కూడా వీటి మంత్రి కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత ఈ గవర్నర్ కూడా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిన వివరణ కావచ్చు ఈ కోదండరాంకు సంబంధించి కానీ ఈ అమీర్ అలీఖాన్కి సంబంధించి కానీ వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వాళ్ళు చేసిన సేవలు మీ పరిధిలోకి వస్తాయని చెప్పేసి వీళ్ళు వివరించినట్టుగా సమాచారం ఉండాలి. దీంతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలియజేసిన అంశాలను పరిగణలోకి తీసుకుని అదేవిధంగా ఆమెకు రాతపూర్వకంగా కూడా ప్రతిపాదన పంపినట్టు వాటిని కూడా పరిశీలించిన తర్వాత ఏవైతే గవర్నర్ కోటా కింద సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగిన వ్యక్తులనే ఈ కోటా కింద నింపాల్సి ఉంది. అందుకు సేవా కార్యక్రమాలలో వీళ్ళకి భాగస్వామ్యం ఉండదని నిర్ధారించుకున్న తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా ఉండాలి. మరొకవైపు టీఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు నేతలు తమకు గవర్నర్ నిరాకరించడం పైన ఆల్రెడీ గా న్యాయస్థానానికి వెళ్తారు. న్యాయస్థానంలో ఆ కేసు ఒకవైపు విచారణ కొనసాగుతుండగా మరొకవైపు గవర్నర్ తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ నిర్ణయం తీసుకుంటుండగా మనకు సమాచారం ఉన్నది. ధన్యవాదాలు తిరుపాల్.